కాళేశ్వరంకు గుండెకాయ లాంటి మధ్యమానేరు ప్రాజెక్టుకు వచ్చిన ముప్పేమీ లేదని, కొన్ని రాజకీయ పార్టీల నేతలకు కనీస పరిజ్ఞానం లేకనే కట్టభద్రతపై మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు నింపే సమయంలో ప్రోటోకాల్స్ ఉంటాయని, అందులో భాగంగా గతంలో 15 టీఎంసీల నీరు నింపినప్పుడు కొన్ని చోట్ల బొంగ వచ్చి నీరు లీకేజీ అయ్యిందన్నారు. ఐఐటి ప్రొఫెసర్ల సూచన మేరకు మధ్య మానేరులోని 15 టీఎంసీల నీటిని ఖాళీ చేసి దానిని లోయర్ మానేరు డ్యాంకు తరలించామన్నారు. ప్రస్తుతం మరమ్మతులు పూర్తి చేశామన్నారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 25.85 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20.9 టీఎంసీల నీటిని నింపామన్నారు. మరో 10-15 రోజుల లోడ్ టెస్టింగ్ అనంతరం మిగిలిన 5 టీఎంసీల నీటిని ప్రాజెక్టులో నింపుతామన్నారు. కట్టభద్రతపై ముఖ్యమంత్రి సమర్థింపులు ఎలా ఉన్నా మధ్యమానేరు సీపేజీలో మళ్లీ లీకేజీలు కనిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్టుకూరు పంచాయతీ పరిధిలోకి వచ్చే గుర్రవాణిపల్లి వద్ద ప్రాజెక్టు నీరు లీకేజీ అవుతుండటంతో అధికారులు ఆగమేఘాల మీద 20 ట్రిప్పుల మొరను తెప్పించి లీకేజీపై వేసి రోలర్తో సదును చేయించారు. దీంతో కట్టభద్రతపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరి సీఎం సార్ దీనికేమంటారు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఆ ఫేజ్ 1 వరకు అప్ టు మిడ్ మానేరు చాలా విజయవంతంగా మనం సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. ఆ పంప్ హౌజ్లన్నీ కూడా చాలా విజయవంతంగా పనిచేస్తూ ఉన్నాయి. నిన్న రాజరాజేశ్వర రిజర్వాయర్ అయితే మనం మిడ్ మానేరు అంటాము. మీకు అనుకున్న రిక్వెస్ట్ రాజరాజేశ్వరానికి రాయండి, కొద్దిగా పాపులర్ అవుతుంది అది, భగవంతుని పేరు పెట్టాం కాబట్టి. దాన్ని ప్రోటోకాల్ ప్రకారంగా దాని ఇప్పుడు అంటే బాధ అది నేను విమర్శ చేసినట్టయితే కొన్ని పార్టీలకు పాపం కనీస పరిజ్ఞానం లేక ఏం మాట్లాడినా కూడా తెలియక దాని విమర్శించారు. ప్రాజెక్టు కొత్తగా నింపేటప్పుడు ఏం చేస్తారంటే ప్రోటోకాల్స్ ఉంటాయి, ఏ లెవెల్కి నింపాలి, ఎంత నింపాలి, ఏమేమి టెస్ట్ చేయాలా, ఎంత లోడ్ వేయాలా, దానికి ఒక పద్ధతి ఉంటుంది ఎనీ రిజర్వాయర్ నింపడానికి. ఇది అన్ని రిజర్వాయర్లలో అట్టే అవలంబించింది, అట్టే జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కానీ సింగూరు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండే ముచ్చటం. మొన్న 15 టీఎంసీ చేసినప్పుడు ఒక దగ్గర చిన్న బుంగలాగా వచ్చింది. అడిగితే ఎక్స్పర్ట్స్ నడితే వాళ్ళందరూ ప్రొఫెసర్స్ వాళ్ళంతా పోయి చూసి ఐఐటి ప్రొఫెసర్స్ ఇది కంటిన్యూ లోడ్ అయ్యకూడదు, మంచిది కాదు, టెస్ట్ చేయాలని చెప్పి తీపిచ్చారు. మొత్తం నీళ్లు ఖాళీ చేసి కింద లోయర్ మానేరు డ్యామ్ నింపి దాన్ని ఓపెన్ చేసి మొత్తం అంతా బ్రహ్మాండంగా తయారు చేసి ఇప్పుడు మళ్ళీ 20.9 టీఎంసీ నింపినారు. ఇప్పుడు దాని కెపాసిటీ 20.857 యాక్చువల్లీ 25.857 అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 26 టీఎంసీలు సుమారు దాని కెపాసిటీ. సో మొన్న వేసిన దాని మీద ఇంకో 5 టీఎంసీలు అదనపు లోడ్ వేసి 20 టీఎంసీలు ఆఫ్ పెట్టినాం. ఇప్పుడు ఎల్లంపల్లి నింపుతున్నాం, కింది బ్యారేజీలు అని నింపుతున్నాం. నింపడం ద్వారా మనకి ఏముంటుందంటే అన్ని నింపిన తర్వాత ఇంకో 10-15 రోజులు ఈ లోడ్ టెస్టింగ్ అయిన తర్వాత ఎంఎండిని కూడా మళ్ళీ ఏం చేస్తామంటే మనం మిగిలిన 5 టీఎంసీ కూడా నింపుకుంటాం. ఇప్పుడు ఎల్ఎండిలో కూడా దాదాపు 18.5 టీఎంసీ ఉంది, దాంట్లో కూడా ఇంకొక 4-5 టీఎంసీలు నింపుకుంటాం. బయటకు వస్తున్నావు ఇప్పుడే నీళ్ళు అగేనా మురుకులు ఇప్పుడే గాడాక చేరినాయి చూసినా మేము ఇప్పుడే ఆడగలి గాడిక ఆడదానిక చేరిన చేరలేదు బుడగలిస్తుంది అగే మురుకులు ఇప్పుడే గాడికి నా గాడాం కూడా చేరలే మురుకులు గాడాంగ కూడా చేరలేదు కింద నీడికి చూడండి ఆ మురుకులు ఇవాళ రాత్రిలోపు కట్ట మొత్తం తడిసే ప్రమాదం ఉంది. ఒక బోరు వాటర్ ఎంత వస్తుందో అంత వస్తుంది చూడండి, గమనించండి కట్ట రాత్రిలోపు లీక్ అయ్యే ప్రమాదం ఉంది.